Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Amaravathi Akramalapai Sarkar Muppeta Dadi Lanka Bhumala Dandapai Sit Tavakalu. Amaravathi lo gata TDP prabhutva hayamlo chotu chesukunna bhu kumbakonamlo prabhutvam niyaminchina sit brundam churugga daryaptu chestundi. Ippatike rajadhani peruto jarigina akramalapai CBI ED daryaptu sagutu undega sit kuda rangamloki digadanto ee vyavaharam ee malupu teesukuntundo teliyaka akramarkula gundello raillu parigedutunnayi. Sit pradhananga tullooru kendranga sagina lanka bhumula vyavaharampai munduga drushti sarinchindi. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధానిగా అమరావతిని ప్రకటించకముందే అక్కడ సాగిన భూముల క్రయ విక్రయాలపై వైసీపీ సర్కార్ ముప్పేట దాడి సాగిస్తోంది. రాజధాని భూముల స్కామ్ దర్యాప్తులో భాగంగా ఇప్పటికే సిఐడి సిబిఐ ఈడీని రంగంలోకి దింపిన సర్కార్ తాజాగా సిట్ బృందాన్ని కూడా రంగంలోకి దింపింది. దీంతో సిట్ అధికారులు తూళ్లూరు తహసీల్దార్ కార్యాలయంలో 4 గంటల పాటు సిట్ బృందం తనిఖీలు చేపట్టింది. లంక భూములకు సంబంధించిన రికార్డులను సిట్ బృందం పరిశీలించింది. రాజధానిలో భూ అక్రమాలకు సంబంధించిన కొంత సమాచారాన్ని డాక్యుమెంట్లను సేకరించిన సిట్ అధికారులు వాటి ఆధారంగా గత ప్రభుత్వ హయాంలో తహసీల్దార్గా పనిచేసిన అన్నే సుధీర్ బాబు వ్యవహార శైలిపై ఆరా తీస్తున్నారు. రాయపూడి డిప్యూటీ కలెక్టర్ ఉమాదేవిని సిట్ బృందం గతంలో ఓసారి విచారించింది. ఉమాదేవి నుంచి సేకరించిన సమాచారం మేరకు తూళ్లూరు తహసీల్దార్ కార్యాలయంలో సిట్ తనిఖీలు చేపడుతోంది. మరోవైపు రాజధాని భూ అక్రమాల్లో పాత్ర ఉన్నట్లు తేలడంతో గతంలో సిఐడి అరెస్టు చేసిన సిఆర్డి అధికారి డిప్యూటీ కలెక్టర్ మాధవిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గత టీడీపీ సర్కార్లో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతలు రాజధాని ప్రాంతంలోని లంక భూములు అసైన్డ్ భూములను తక్కువ ధరలకు కొనుగోలు చేసి తిరిగి ప్రభుత్వానికి విక్రయించి కోట్లు సంపాదించుకున్నారు. ఇప్పటికే ఇలా తక్కువ ధరలకు కొన్న అసైన్డ్ భూముల మార్పిడిని వైసీపీ సర్కార్ రద్దు చేసింది. తాజాగా వాటిని రైతుల నుంచి కొనుగోలు చేసిన వారిపైన సిట్ దర్యాప్తు చేస్తోంది. అలాగే లంక భూముల విషయంలోనూ భారీగా డబ్బులు చేతులు మారాయని సిట్ అనుమానిస్తోంది. దీంతో తూళ్లూరులో స్థానికులు అధికారుల నుంచి వీటి వివరాలు రాబడుతోంది. వీటి ఆధారంగా సిఆర్డీఏలో మరికొందరు అధికారులను టార్గెట్ చేయబోతోంది. అయితే వీరిలో కొందరు అప్రూవర్లుగా మారేందుకు సిద్ధమవుతుండడం కలకలం రేపుతోంది.